అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన టీడీపీ బీజేపీ లీగల్ సెల్ విభాగ ఆధ్వర్యంలో న్యాయవాదుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణ పాల్గొన్నారు. న్యాయవాదులు సంక్షేమానికి తమ సంపూర్ణ తోడ్పాటును అందిస్తామని, తమ గెలుపుకు న్యాయవాదులందరూ సహకారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మరియు అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మణారావు గారికి మరియు ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి వెంకట ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ముఖ్యంగా మనం చూసాం ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వ పాలన ఎంత విధ్వంసాలకు గురైందో మనం చూసాం, మనం అన్ని గమనించాం. మరీ ముఖ్యంగా ఈరోజు చట్టాలని అపహాస్యం చేస్తూ అనేకమైన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనేక చీకటి జీవులు తెచ్చింది. ఆ క్రమంలో భాగంగా ఈరోజు హైకోర్టు వారు కావచ్చు, ఇతరత్ర ఎవరన్నా సామాజిక కర్తలు కావచ్చు, కోర్టుకు వెళ్ళినప్పుడు ఏదైనా తీర్పిస్తే అది ప్రతిపక్షాలకు బీజేపీ పార్టీ అనో లేకపోతే జనసేన పార్టీ అనో లేకపోతే టీడీపీ పార్టీ అని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వం చేసిన విధ్వంసాలు, నిందలు మనం చూసాం. మనం ముఖ్యంగా మరీ ముఖ్యంగా చూసాం ఈ టైటిల్ యాక్ట్ తెచ్చారు రీసెంట్గా. టైటిల్ యాక్ట్ ఇంప్లిమెంట్ జరిగితే ఏం జరుగుతుంది, ప్రజల పరిస్థితి ఏంటి, మన ఆస్తుల పరిస్థితి ఏంటి. ఈరోజు మనం ప్రజలకందరూ కూడా మనమందరం కూడా ఈరోజు ఉద్యమంలోకి వెళ్తే కొంతమంది న్యాయవాదులు వైఎస్ఆర్సీపీ న్యాయవాదులకు అనుకూలంగా న్యాయవాదులను పంపించి ఈరోజు ఆ క్రమాన్ని కూడా మనం ఆపడం చూసాం. కనీసం ఎవరు స్వేచ్ఛగా తమ వాదనను వినిపించడానికి కూడా వీలు లేని పరిస్థితులు కల్పించారు. ఇటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మరలా ఒక మారు రాష్ట్రంలో పాలన లేకొస్తే ఖచ్చితంగా మన పరిస్థితులే కాదు సామాన్యుల పరిస్థితులు కూడా పూర్తిగా హరించుకుపోతాయి. ఇప్పటికే ఎవరికి స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు, ఎవరు ఏం మాట్లాడినా మేము నొక్కులో మీ గొంతులోకి వేస్తాం, మీ పీకల్లోకి వేస్తాం. మీ ఆఖరికి మీడియా ఛానల్స్, చిన్న చిన్న మీడియా ఛానల్స్ కూడా మనం చూసాం, వాళ్ళని ఏదో విధంగా కేసుల్లోకి పెట్టి ఇరికించే క్రమం చేశారు. మరి ముఖ్యంగా కొన్ని కోర్టు ఏదైతే తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాలేదనో సాక్షాత్తు జడ్జిలను దూషించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇటువంటి తరుణంలో న్యాయ వ్యవస్థ అంటే కనీసం ఇంగ్లీష్ జ్ఞానం లేకుండా కేవలం కష్టపూరితంగా పరువు పరిపాలన చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి లేకపోతే అందుకో ఒక 4-5 మంది చేసిన ఈ పరిపాలనని మనం ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కేవలం ఈరోజు ఎన్డీఏ కూటమి అభ్యర్థులైనటువంటి మన ఎంపీ అభ్యర్థిని కానీ మన ఎమ్మెల్యే అభ్యర్థిని కానీ ఖచ్చితంగా మనం అందరం కూడా ఎంతో సామాజిక స్పృహతో ఖచ్చితంగా మనం అందరం కూడా బాధ్యత తీసుకొని ఎవరంతకు వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులే అని కాకుండా బీజేపీ టీడీపీ జనసేన సంబంధించిన న్యాయవాదులు కావచ్చు లేకపోతే న్యాయవాద మిత్రులు కావచ్చు, మనము మన కుటుంబ సభ్యులు కావచ్చు, ఖచ్చితంగా కూడా ఈరోజు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి, ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రజలకు తెలియజేసి వీలైతే మనం అంతా బాధ్యత తీసుకొని ఖచ్చితంగా జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం, ఆ క్రమంలో ముందుకెళ్దాం. ఖచ్చితంగా మీరు కూడా ఆశిస్తున్నాం, మీరు ఒకవేళ గెలిచిన పక్షాన ఖచ్చితంగా కూడా నాయకవాదుల కోరిక లేదని చిన్న ఉంటే మీరు తీరుస్తారని కూడా మేము మీ సభావేదికగా ఆశిస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి న్యాయవాదులు వృత్తిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు చెందిన వారు చాలామంది కూడా అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే కనీసం న్యాయవాది వృత్తిలో కనీసం స్థిరత్వం సాధించాలంటే 5-15 ఏళ్ళు పడుతుంది, టైం పడుతుంది. అటువంటి తరుణంలో మీకు చేతనైనది ప్రభుత్వ అనుకూలంగా కానీ లేకపోతే మీ వ్యక్తిగతంగా కానీ లేకపోతే సార్ గురుప్రసాద్ గారు చెప్పినట్లుగా సొసైటీ రూపంలో మేము ఏదైనా కానీ చేస్తాం. ఖచ్చితంగా కూడా మా న్యాయవాద జూనియర్స్కు మరియు గుమస్తాలకు కూడా మీ శక్తివంచన లేకుండా మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఎందుకు మనం ఈరోజు అంబికా లక్ష్మణ్ గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఖచ్చితంగా సౌమ్యుడు. ఇటువంటి వ్యక్తి చట్టసభలోకి పార్లమెంట్కి వెళ్తే ఖచ్చితంగా ఈ ప్రాంత సమస్యలు కూడా మనకు ఆయన అక్కడికి తెలిసేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే మనం చూసాం మొత్తం రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యమైపోయినాయి. ఏ రంగం కూడా ఈరోజు ఏ రంగానికి చెందిన వ్యక్తులు కూడా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు ఇందే ఇబ్బందులు పడుతున్నారు. అన్ని రంగాలు విధ్వంసమైనవి మనం చూసాం. మన జిల్లాలో మరీ ముఖ్యంగా కియా పరిశ్రమ అనుబంధ సంస్థలు ఈరోజు ఇతర రాష్ట్రాలు తరలిపోయాయి. రాయలసీమలో ఉన్నటువంటి మన అమర్నాథ్ బ్యాటరీ కావచ్చు, ఇటువంటి సమస్యలు కూడా ఈరోజు పెట్టుబడిదారులు లేక ఈరోజు ఎటువంటి అభివృద్ధి లేక కేవలం సంక్షేమ పథకాలు కొంతమందికి కొన్ని ఇస్తూ ఇదే అభివృద్ధి అని చెప్తూ అభివృద్ధి కుంటుబడింది. దాదాపుగా ఈరోజు రాష్ట్రం, నిన్న కేంద్ర మినిస్టర్ చెప్తున్నారు, 13 లక్షల కోట్లు అప్పు చేసింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దాదాపు 9 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి ఇటువంటి కరుణంలో అభివృద్ధి లేక
మనం పూర్తిగా కుంటుబడిపోతే మన పరిస్థితి ఏమిటి, మన భావితరాల భవిష్యత్తు ఏంటి, ఒకటూరు మనం అందరూ ఆందోళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక బీసీ సమాజానికి చెందినటువంటి అంబికాలక్ష్మణ్ గారిని మనం గెలిపించి అధ్యక్ష మెజార్టీతో మనం పార్లమెంట్ పంపించినట్లయితే చట్టసభల్లో మన ప్రాంతానికి, మన కరువు ప్రాంతానికి సంబంధించిన రైతులు కావచ్చు, ఇక్కడ పూర్తిగా రైతాంగం నిర్వీర్యమైపోయింది. ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, కేవలం కట్టుకథలు చెప్తున్నారు. కేవలం మీ 98% అభివృద్ధి మేము నెరవేర్చాం, మ్యాన్ పోస్ట్ అంటున్నారు, కనీసం 5% కూడా నెరవేర్చలేదు. ఆ విద్యా ఉపాధి రంగాలన్నీ కూడా చితికిపోయినాయని కూడా ఇటువంటి తరుణంలో అంబికాలక్ష్మణ్ గారు పార్లమెంట్కి వెళ్తే మన ప్రాంత సమస్యలు అక్కడ వెలుగెత్తి అక్కడ గొంతిప్పి మన సమస్యలు పరిష్కరిస్తానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మన లోకల్ ఎమ్మెల్యే, ఈరోజు అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి మన దగ్గుపాటి వెంకటరమణ ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు ఖచ్చితంగా, ఎందుకంటే ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, మరియు ముఖ్యంగా మనం చూసాం ఈయన ఒక ఎంపీటీసీగా ఉంటేనే అక్కడ దాదాపుగా రాష్ట్రపతి ఎంపీపీగా ఉన్నప్పుడే రాష్ట్రపతి అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి, ఇటువంటి నిబద్ధత కలగిన వ్యక్తులు, యువకులు ఖచ్చితంగా ఈరోజు మన చట్టసభల్లోకి వస్తే ఖచ్చితంగా మన ప్రాంత సమస్యలు తీరుతాయి. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మనము ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అభ్యర్థులను మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు మనమందరం ప్రత్యేకమైన బాధ్యత తీసుకొని అందరం కలిసి కూడా వీళ్ళిద్దరినీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరినే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైనా మిత్రులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి సభ్యుల అభ్యర్థులు ఇతర నియోజకవర్గాల్లో కావచ్చు, పార్లమెంట్లో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరం కలిసి కూడా ఈ బాధ్యత తీసుకొని మనం ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలిపించుకునే ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై జనసేన, భారత్ మాతాకి జై.